అందరికీ నమస్కారం మనం తెలియక చేసే అమంగళకరమైన పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి స్త్రీలు స్నానం చేయకుండా పూలు కోయకూడదు మంగళవారం శుక్రవారం ఇంటి భూజును దులకకూడదు మనం ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్కవాళ్ళ కాళ్లు దాటి ఉంటారు అలా కాళ్లు దాటి వెళ్లడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు చాలామంది రోలు రోకలి బండలు కడగకుండా అలానే అశుభ్రంగా ఉంచుతారు కాని ఇలా ఉంచకూడదు చీకటిలో భోజనం చేయకూడదు నుండి వచ్చాక కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి భోజనానికి రావడం ఆలస్యం చేస్తారు ఇక అన్నాన్ని మనిషికోసం చూసేలా చేయడం కూడా నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేయకూడదు స్త్రీలు జుట్టు విరబోసుకుని గుడికి వెళ్లకూడదు ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయరాదు ఇంటిని ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు అలాగే భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు శనివారం గుమ్మడికాయ కొనకూడదు సూర్యాస్తమయం తరువాత పూలు కోయకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే పెట్టాలి ఇల్లు ఊర్చిన చీపురు నిల్చోబెట్టకూడదు నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది బట్టలు తికాక చేయాలి బట్టలు తికిన నీటిని కాళ్లపైన పోసుకోకూడదు అందులో జ్యేష్టదేవికి ప్రవేశం దొరుకుతుంది బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడంలాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ చేయకూడదు అపశకునాలు ఎప్పుడూ మాట్లాడకూడదు తథాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపుపైన వేయకూడదు పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలీ చిమ్ముకోకూడదు సూర్యుని మోహానం చల్లినట్టు అప్పుడు చల్లకూడదు తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు ఎప్పుడూ స్త్రీలు తమ నోటి నుండి దరిద్రం శని వంటి పదాలను వాడకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి దీపపు ప్రమిదను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు ఇది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది క్రింద ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్ లాంటిది ఏదైనా పెట్టి దానిపైన ప్రమిదని ఉంచాలి దీపం పడమర దిశలో వెలిగించరాదు ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి నూనెను పూజలో అస్సలు వాడకూడదని పెద్దలు చెబుతున్నారు శనివారం రోజున నల్లని వస్తువులను కొనకూడదు కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులను శనివారం కొనుగోలు చేయరాదని పండితులు చెబుతున్నారు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనుకూడదు మహిళలు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చెప్పులు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకుని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి స్నానం చేయకుండానే బీరువాను అస్సలే ముట్టుకోకూడదంట కొందరు స్నానం చేయకుండానే బీరువాలోని డబ్బులు తీస్తుంటారు ఇలా అస్సలే చేయకూడదంట ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయంట పూజగదిలో ఎప్పుడూ విరిగిన విగ్రహాలను ప్రతిష్ఠించకూడదు మిట్టమధ్యానం ఇంట్లో పూజ చేయకూడదు దేవునికి నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు కనీసం చక్కరైనా నైవేద్యంగా పెట్టి దేవునికి పూజ చేయాలి దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా వాడకూడదు హడావడిగా పూజ చేయకూడదు మన మనసంతా ఆ దేవునిపై పెట్టి ప్రశాంతంగా పూజ చేయాలి ఎండిపోయిన పూలను పూజగదిలో ఉంచకూడదు వాటిని పారేనీటిలో పడేయాలి పూజలో ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు అగ్గిపుల్లతో వత్తులను వెలిగించకూడదు చిరిగిన బట్టలు ధరించి అస్సలు చేయకూడదు అలా చేస్తే పేదరికం వస్తుంది దేవుడు ప్రతిమలను మంగళసూత్రంలో వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు పరిస్థితులలోనూ రాత్రి సమయంలో గాజులు కమ్మలు మంగళసూత్రాలు తీయకూడదు ఒకరు ధరించిన పూలు మరొకరు పెట్టుకోకూడదు స్నానం చేయకుండా ముగ్గు వేయకూడదు ఉప్పు మిరపకాయలు చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు పక్కన పెడితే వాళ్లే తీసుకుంటారు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకుని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది స్త్రీలు రాత్రివేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు మంగళసూత్రానికి పిన్నీసులుగాని ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకోకూడదు మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడిచేత్తోనే తీసుకోవాలి పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు ఉదయం లేచి ఇంటి బయట శుభ్రం చేసినప్పుడు గుమ్మం మీద అడుగు పెట్టకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి గడపలో నివసిస్తుంది మరియు ఆమెను అగౌరవపరచడం ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని పండితులు చెబుతున్నారు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి